కార్మికులకు చెందిన ఒక లక్ష లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఇప్పటివరకు 29 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యాయి. గీత కార్మికుల సంక్షేమం. రాష్ట్ర ప్రభుత్వం నీరాను సాఫ్ట్ డ్రింక్ గా మార్చి అందించే ప్రాజెక్ట్ ను చేపట్టింది. ఇందుకోసం 25 కోట్ల రూపాయలను కేటాయించింది. నీరా ఉత్పత్తి ప్రాసెసింగ్ యూనిట్ తో పాటు నీరా కేఫ్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. బీసీ సంక్షేమం కోసం ఈ వార్షిక బడ్జెట్లో 6229 కోట్లు ప్రతిపాదించడమైనది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కోసం ఈ వార్షిక బడ్జెట్లో 3210 కోట్ల నిధులు ప్రతిపాదించడమైనది. మహిళా శిశు సంక్షేమం. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ పారిశోతకాన్ని తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు ఇస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మహిళా శిశు సంక్షేమానికి ఈ బడ్జెట్లో 2131 కోట్లు ప్రతిపాదించడమైనది. మైనార్టీల సంక్షేమం. పెరుగుతున్న వివాహాలకు అనుగుణంగా 150 కోట్ల నిధులను అదనంగా కేటాయిస్తూ ఈ సంవత్సరం 450 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ప్రభుత్వం అన్ని మతాల వారికి పండుగల సందర్భంగా ప్రత్యేక కానుకలను అందిస్తుంది. రంజాన్ పండుగ సందర్భంగా 450,000 మంది మహమ్మదీయులకు, క్రిస్మస్ సందర్భంగా 300,000 మంది క్రైస్తవులకు కొత్త బట్టలతో కూడిన ప్రత్యేక కానుకలను ప్రభుత్వం అందిస్తుంది. తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలందరికీ కొత్త చీరలను పంపిణీ చేస్తుంది. ఈ బడ్జెట్లో మైనార్టీ సంక్షేమం కోసం 2200 కోట్లు ప్రతిపాదించడమైనది. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల నిధులను కార్పస్ ఫండ్ కింద కేటాయించింది. మీడియా అకాడమీ భవనాన్ని 15 కోట్లతో నిర్మిస్తున్నది. పనులు తుదిదశకు చేరుకున్నాయి. అతి త్వరలోనే ఈ భవనాన్ని ప్రారంభించుకుంటామని జర్నలిస్ట్ మిత్రులకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.